కేసీఆర్ కొడుకు ఒక మాట మాట్లాడండి నిన్న ఒక మీటింగ్ లో సిరిసిల్ల మాట్లాడుతూ మనసున్న మహారాజుని మూడోసారి ముఖ్యమంత్రి చేయమంటున్నాడు కేటీఆర్ నిజంగా మనసుంటే ఇంటర్మీడియట్ పేపర్ దిద్దలేక 32 మంది బిల్డింగ్ల మీద కలి చనిపోయినప్పుడు ఆ సంస్థ ఎవరికి పేపర్ దిద్దే సంస్థ మన్న టిఎస్పిఎస్సి ఎగ్జామ్ లో 30 లక్షల మంది జీవితాలను నాశనం చేసింది ఎవరు ఇయాల ఈ రోజు రైతుల ధరణి పేరు మీద ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ రైతులు మనసున్న మహారాజు ఎవరైతే ఆ పనులు చేస్తారా అందుకనే ప్రజలారా చెప్తున్నాం మాకు అధికారం ముఖ్యం కాదు అధికారమే ముఖ్యం అనుకుంటే సోనియా గాంధీ గారు రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యేవారు అధికారమే ముఖ్యం అనుకుంటే తెలంగాణ ఇయ్యకుండా తెలంగాణ ఇస్తే ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ లేని పరిస్థితి తెచ్చుకునే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 140 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి 10 పిల్లలు మాంసం ముద్దలుగా అయిపోతుంటే సోనియా గాంధీ గారు మేము కలిసిన ఒక మాట చెప్పింది మా ఇంట్లో ఒక మనిషి అంటే రాజీవ్ గాంధీ గారు చనిపోతే 10 సంవత్సరాలు మేము బయటికి రాలేకపోయినాం ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు తప్పకుండా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బలరాం నాయక్ గారు ఉన్నారు అప్పుడు ఆ ఎంపీ మినిస్టర్గా ఉండి మేము కొట్లాడితే అన్న మాట తెలంగాణ ఇస్తాను మీరు పిల్లలకు ధైర్యం చెప్పండి అని చెప్తే ఆ రోజు మేము అనంతరం ముందుని పోరాటం చేసాం కానీ 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి ఎన్నికలు చూస్తే ఏమీ జరగలే ఆ కుటుంబం బంగారం అయింది బంగారం కాదు వజ్రాలు డైమండ్స్ తోని ఇలా ప్రపంచంలోనే ఇలా అత్యంత కుబేరుడైన తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఏం జరగలే ఆఖరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయవయా బాబు అంటే ఇవాళ దాన్ని 4 విడతలు 6 విడతలు చేసినాం బ్యాంక్ వాడు వడ్డీ కిందే తీసుకుంటున్నాడు ఇవాళ కొత్త రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ వరి పండించిన రైతుకు అక్కడ మా ముఖ్యమంత్రి 2960 రూపాయలు ఇస్తున్నాడు ఈయన 14-15 వందలకు ఇప్పటికీ కొనలే కొన్న ధాన్యానికి డబ్బులు రాలేదు ఈయన మనసున్న మహారాజు అంట అందుకనే ఈరోజు ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మన జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వారి మిత్రబృందం వారి కాన్ఫరెన్స్ నాయకులతోని ఇద్దరం మాతో పాటు మా గురువు గారైన రామ్ సాయం సురేంద్ర